పెళ్లిగాక ముందుండి వస్తున్నా. దేవుడు నాకు ఘనమైన వివాహం చేసిండు, కానీ 7 సంవత్సరాల నుంచి నాకు సంతానం లేదు. పోయిన సెప్టెంబర్ నెలలో ఇక్కడికి గర్భఫలముల కోసం పళ్ళు పెడతానని నా ఫ్రెండ్ చెప్పింది. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నా భర్తకు పని కూడా లేదు. అప్పుడు నేను ఇక్కడ ప్రేయర్ చేసినప్పుడు, అయ్యా ఉద్యోగం లేని వారి చేతులు ఎత్తండి అన్నప్పుడు, నా భర్తకు కూడా ఉద్యోగం ఇస్తే మేము హైదరాబాద్లో ఉంటున్నాం, అయితే మంచి ఉద్యోగం ఇచ్చిండు. అయితే గర్భఫలాల కొరకు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ నుండి పొద్దున్నే వచ్చిన. అప్పుడు అయ్యే వాళ్ళు వచ్చిండ్రు, కొత్తగా చర్చి కడుతున్నాం కదా అక్కడ పని చేయండి అంటే అప్పుడే ఏడ్చుకుంటూ నేను అక్కడికి మందిరం కాడికి పోయినా. అక్కడ కూడా నేను పని చేసిన ఆ నెలలనే దేవుడు నాకు అయ్యా ప్రార్థించి పళ్ళు పెట్టిండు. 7 సంవత్సరాల తర్వాత నాకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇచ్చిండు. దేవునికి కృతజ్ఞతలు. అయ్యకు పాలయ్యకు ప్రకాశాలకు వందనాలు. మళ్ళీ 3 మంత్స్ అప్పుడు హార్ట్ బీట్ గురించి స్కానింగ్ తీసిళ్ళు. అప్పుడు హార్ట్ బీట్ లేదని చెప్పిండ్రు. 7 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినావు కదా ప్రభువా అని చెప్పి నేను మొరపెట్టుకున్నా. నాకు కనుక హార్ట్ బీట్ మంచిగా ఉన్నదని డాక్టర్ చెప్తే, నేను సాక్ష్యం చెప్తే కర్ణపురంకి వచ్చి అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అప్పుడు మళ్ళీ పెద్ద డాక్టర్ని పిలిపించినప్పుడు, ఏమైందమ్మా నీ పాపకు మంచి హార్ట్ బీట్ ఉంది, దేవునికి స్తోత్రంలో అనుకున్నా, నేను సాక్ష్యం చెప్తా దేవుడు మంచి పాపనిచ్చిండు.